జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. కమ్మరపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మాజీ విప్ ఈరవత్రి అనిల్ నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులపై మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డిపై మాట్లాడటం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డిని మీ దొరగాడికి రప్పించుకుని వారితో పాటు మీరు కూడా వంగి వంగి నమస్కరించినారు కదా, ఆ రోజు గుర్తురాలేదా? కృష్ణా జలాల గురించి కృష్ణా జలాలు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోతుంటే వారిపై పోరాటం చేయకుండా వారిని మీ గడికి రప్పించుకుని బిర్యానీ తినపెట్టి తోలేసినారు కదా. ప్రశాంత్ రెడ్డి హుజూరాబాద్ ఎలక్షన్ల కొరకై తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయంగా బలపడాలని ఆలోచిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఒక దిక్కు మీ ఎమ్మెల్యేల అవినీతికి పాల్పడుతూ వేల కోట్లు సంపాదిస్తున్నారు, దానిపై ముఖ్యమంత్రి పెదవి విప్పరు. మీకు వేల కోట్లు ఎలా వచ్చినాయి అనేది తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బిర్యానీ తినపెట్టడానికి కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడమని, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు జరగాలని. మీకు అధికారం కట్టబెడితే మీరు మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకుని ఈ రోజు తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులపై కానీ విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట్, రవి మండల నాయకులు నిమ్మ ప్రసాద్, సల్గురి గణేష్, జగదీష్ పాల్గొన్నారు. కమ్మరపల్లి మండల పార్టీ అధ్యక్షులు రవి గారు, పాల్కొండ మండల పార్టీ అధ్యక్షులు దేవరెడ్డి గారు, అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నన్ను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఆయన వ్యాఖ్యలు, ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన ఆరోపణలు కానీ వ్యంగ్యంగా మాట్లాడిన తీరు కానీ నిన్న వార్తల్లో నేను చూడడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, అసలు మీరేం చేస్తున్నారు కృష్ణా జిల్లాల గురించి ఏం చేస్తున్నారని చెప్పి అడగడం జరిగింది. అలాగే డాక్టర్ రాజశేఖర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒకటి ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు మీరు ఎక్కడున్నారో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అభివృద్ధి చేయాలని, రైతులకు న్యాయం చేయాలని ఆ రోజు ఉచిత కరెంటు కూడా ఇచ్చి జలయజ్ఞం ద్వారా కోట్ల ఎకరాలకు నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలు పెట్టడం జరిగింది, అలాగే పూర్తి చేయడం కూడా జరిగింది. రుబీ వాళ్ళొచ్చి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతాం, రుబీ వాళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడతాం. ఇరిగేషన్ గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు వాడుతుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చింది? ఎన్ని ప్రాజెక్టులు కట్టింది? ఎవరు కట్టింది? ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎవరు కట్టింది? నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎవరు కట్టింది? శ్రీశైలం ప్రాజెక్టు ఎవరు కట్టింది? మిగతా ఎన్ని మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎవరు కట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్తున్నారు. వేల కోట్ల ఎకరాలకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లనే, ఆ రోజు ప్రాజెక్టులు కట్టడం వల్లనే వేల కోట్ల ఎకరాలకు నీరు అందుతుంది. కానీ మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ప్రాణహిత చేయవలని కాళేశ్వరం ప్రాజెక్టు చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు వెనికేసుకుని పథకాలు అంటారు. ప్రజలకు మనం చేయాల్సిన బాధ్యత, మనం సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మా అభివృద్ధి చేసిన వాటి ఎట్లా? ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు? సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఊర్లోకి ఇన్ని పైసలు ఇచ్చామని మాట్లాడతారు, కానీ మనకి ఈ ఊర్లోకి రోడ్ ఇప్పించామా, వీళ్ళకి నీళ్ళు ఇప్పించామా, వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించామా,
బడుగు భూమి లేని పేదలకు ఏం చేస్తావు అని అడిగితే మన సమాధానం చెప్తారు. బీసీ కార్పొరేషన్లు ఉండేంత ముందు ఎస్సీ కార్పొరేషన్లు ఉండే, మైనారిటీ కార్పొరేషన్లు ఉండే, ఎస్టీ కార్పొరేషన్లు ఉండే, ఇవన్నీ కార్పొరేషన్లకు నిధులుండే. మరి అప్పుడు ఆటో కొనుక్కునేటోడు ఆటో కొనుక్కున్నాడు, పాన్ షాప్ కొనుక్కునేటోడు పాన్ షాప్ పెట్టుకున్నాడు, పాన్ షాప్ పెట్టుకున్నాడు, మెకానిక్ షాప్ పెట్టుకున్నటోడు మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు. ఎస్సీలకు 90%, బీసీలకు 50% సబ్సిడీ ఇచ్చినాం. ఆ రోజు ఆటోలే కాదు బండి కూడా కొనుక్కున్నాడు, ట్రాక్సీలు బీసీలు అన్ని కొనుక్కొని. మరి ఇవల్ల ఉపాధి ఏం కల్పించినాం, బీసీలకి ఏం ఉపాధి కల్పించినాం? ఉపాధి కల్పించడానికి కార్పొరేషన్లు అప్పుడు పెట్టాం, 50% సబ్సిడీ ఇచ్చినాం. ఎస్సీలకు 90% ఇచ్చినాం, ఎస్టీలకు 90% ఇచ్చినాం, మైనార్టీకి 50% కార్పొరేషన్ ఇచ్చినాం. మరి ఒక్క రూపాయలు ఇచ్చిన ఎన్ని ఇచ్చినట్టు నాకు చెప్పు. ఇవన్నీ మాత్రం సమాధానం ఏమి ఉండే, వస్తారు పెన్షన్లు ఇచ్చినాం, రైతు బాధ్యత ఇచ్చినాం, అభివృద్ధి చేసినాం. అభివృద్ధి అండి, ఇక్కడ నా అభివృద్ధి కనబడుతుందా? నేను వేసిన రోడ్లు తప్ప ఇంకేమి ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన రోడ్లు కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన వాటర్ స్కీమ్స్ కానీ, అవి తప్ప ఏమైనా కొత్తగా ఏమైనా చేసినావా? మేము కలిగి బస్ డిపో తీసుకొస్తాను, మంత్రికి ఉన్నావు అది ఏం చేస్తున్నావు? ఆర్ఎన్బి మంత్రి ఉండేటివి, ఏం మిగిలినావు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండేటివి, ఏం మిగిలినావు? తీసుకొచ్చినావా? బస్ డిపో తీసుకొచ్చినావు? ఏం చేసినావు ఏడేళ్ళ? ఏం పీకినవని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా కానీ హెల్త్ కేర్ సంబంధించిన హాస్పిటల్స్ ఏమైనా కొత్త తీసుకొచ్చినా? 100 బెడ్ హాస్పిటల్ ఏమైనా చేసినావా? లేదా కేజీ టు పీజీకి సంబంధించిన ఏమైనా స్కూల్ ఏమైనా అవి పెట్టినరా? ఇక్కడ ఏమన్నా మోడల్ స్కూల్ నేను తెచ్చిన మోడల్ స్కూల్ కదా బాలకుడలో, నువ్వు ఏమైనా కొత్త స్కూల్ పోని విద్యకు సంబంధించిన ఏమైనా అభివృద్ధి చేసినావా? పిల్లగాళ్ళకి ఏమైనా చేసినావా? అది చేయలేవు. వైద్యానికి సంబంధించిన ఒక పని చేయలేవు. అసలు ఏ పని చేసినామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురించి పెద్ద పీక్గా చేస్తా ఏదో మాటలు మాట్లాడుతుంది, ఆల్కే దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. అప్పుడు మేము ఇట్లా మాట్లాడుతుంది ఇవాళ ఈ పరిస్థితి రాకపోతుంది. ఎమ్మెల్యేగా పనిచేసినాం మన షిండే కానీ, లేకపోతే గంప గోవర్ధన్ కానీ, అంతకుముందు మన బీగాల గణేష్ గుప్తా కానీ, బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, వీళ్ళు అక్కడక్కడ నాకు ఫంక్షన్లలో కలుసు. మీరు ఇంత సీనియర్లు ఉండదు, మీకు మంత్రి పదవి ఇవ్వలే, మరి ఇంత సీనియర్లు ఉండదు మీకు ఏం పదవి ఇవ్వలే, ఇక్కడ జీవారెడ్డికి పీసీసీ చైర్మన్ ఇచ్చారు, మరి మీకు ఎందుకు ఇవ్వలే అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే కాళ్ళ కాడ ఉండే వాళ్ళకు ఇస్తారు కానీ మాకు ఎందుకు ఇస్తారా? కేసీఆర్ కాంగ్రెస్ కేసీఆర్ కాళ్ళకాడ ఒకడు ఉంటాడు, కేటీఆర్ కాళ్ళకాడ ఒకడు ఉంటాడు. అధిక వాళ్ళకి పదవులు వచ్చినా మేము ఉండలేం కాబట్టి మాకు అవకాశం కూడా దొరకలేదు ఉండడానికి అని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు చెప్తుంటే ఇంతకన్నా దిగజారుడు బతుకునేమని ఉందా? కేసీఆర్ కాళ్ళ కాడ ఉండే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడతావు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి గురించి మాట్లాడతావు, మంత్రి ప్రశాంత్ది ఇప్పటికైనా కానీ అన్ని తెలుసుకొని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.